हाय फ्रेंड्स, ई रोज बेंडका फ्राई एला तयार चेसुकोवालो वीडियो चूपिस्तानु। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటతో విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి। ఈ బెండకాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిసేలాగా మరోసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక ఈ బెండకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం। ఈ లోపు స్టవ్ ని తీసి దానిపై ఒక బ్యాన్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మరోసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా మగ్గేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మరోసారి కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలిపిపెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఈ బెండకాయ ముక్కలు ఆయిల్ లో బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు గరిటె విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకొని దీనిపై ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం। 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని మరోసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపేసుకుంటే సరి ఎంత టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది। మీకు ఈ బెండకాయ ఫ్రై కర్రీని మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి। అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।